ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని వ్లాగ్స్ డబుల్ వన్ టూ. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇదైతే పొద్దున మేమైతే టిఫిన్ దోశ చేసినాం, తిన్నాం, అయిపోయింది. ఇంకా ఇంట్లో పని మొత్తం అయితే చేసుకున్నా, ఇల్లు మొత్తం ఉంటి తూచి పిల్లలకు టిఫిన్ తినిపించి మేము కూడా టిఫిన్ తిన్నాం, పల్లీ చట్నీ చేసినా తినేసినాం. ఇంకా ఇప్పుడు రైస్ కడుగుదాం అనేసి 11 అవుతుంది ఇప్పుడు టైం అయితే. 12 లోపు వంట అయిపో చేసుకుంటే ఇంకా వాళ్ళకి బాక్స్ కట్టాలి కదా, షాప్ దగ్గర ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళకైతే బాక్స్ అయితే కట్టాలి. అందుకనేసి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రైస్ అయితే కడిగి పెట్టుకుందాం అనేసి రైస్ అయితే పోసుకున్నాను ఇందులో. సో ఇవాళ అయితే వర్కర్ అయితే రావట్లేదు అనమాట, మా వరకే పోసుకున్నాను. 4 గ్లాసులు అయితే పోసి పెట్టేసుకున్నా. వర్కర్ వస్తే ఏంటంటే 6 గ్లాసులు పోసుకుంటా, రైస్ సరిపోదు కదా మళ్ళీ పిల్లలకి మళ్ళీ సపరేట్గా ఉండాలనేసి అట్లా అవుతుంది అనేసి ఈరోజు అయితే 4 గ్లాసులు అయితే సరిపోతాయి మాకు 4. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నాలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట, మాకు కూడా కొంచెం ఎంకరేజ్ అయ్యింది ఫ్రెండ్స్, ఓకేనా. మా పిల్లలు అయితే ఇక ఆడుకుంటా ఉన్నారనమాట, టీవీ అయితే అస్సలు పెట్టట్లేదు ఇప్పుడు. నేను రోజు టీవీ పెడతా ఉండేది, ఇక టీవీకే వాళ్ళు ఊకే చూస్తూ ఉండేటోళ్ళు అనమాట, టీవీ అయితే పెట్టట్లేదు. నేను మంచిగా ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా, అందుకనేసి టీవీ అయితే పెట్టట్లేదు. కూర అయితే వంకాయ అయితే వండుతా, నేను తీసుకొచ్చింది కదా వెజిటేబుల్స్ ఎత్తుకొని, వంకాయ వండుదాం అనేసి అనుకుంటున్నా. నైట్ అయితే టమాటా, ఉల్లిగడ్డ, ఎగ్స్ వండిన కదా, ఈరోజు అయితే వంకాయ అయితే వండుదాం అనేసి అనుకుంటున్నా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. వంకాయలు అయితే కడిగి ఇందులోనైతే పెట్టేసుకున్నా. ఇంక గిన్నెలు ఉన్నాయేమో పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి ఉంచాను అనమాట. ఎవరైనా ఇట్లనే వేస్తారు కదా వాటర్లో నల్లగైతే అనేసి, నేను కూడా అట్లనే అయితే ఇందులో వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసిన నేనైతే కడిగేసి పెట్టేసుకున్నా. ఇవైతే ఇప్పుడు నేను కట్ చేసి అయితే పెట్టేసుకొని కర్రీ అయితే వండాలన్నమాట. కర్రీ అయితే అవుతుందన్నమాట, ఉడుకుతాను. వంకాయలు మా అమ్మ వంకాయ చెట్లు ఇంటి దగ్గర పెట్టిందనమాట, మా పాప పుట్టిల్వరికి వెళ్ళినా నేను మస్తు వంకాయలు కాసేది, కాకపోతే తెల్ల వంకాయలు కాదు నల్ల వంకాయలు, అట్లని గుత్తి వంకాయలు కూడా కాదు, పొడుగు ఉంటాయి అనమాట వంకాయలు. మస్తు కాసేది మా అమ్మ వాళ్ళ చెట్టుకి అయితే, చాలామంది కూడా తెంపకపోయే వాళ్ళు. మా అమ్మ కూడా తెంపి మాకు కూడా పంపించింది అనమాట, మేము అప్పుడు అక్కడే ఉన్నాం డెలివరీకి. మా అత్తమ్మ వాళ్ళకైతే పంపించింది అనమాట. పప్పలు తింటున్నావా? సరే అట్లా మా అమ్మ మంచిగా పెడుతుంది వంకాయ చెట్లు, బాగా కాస్తాయి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా కోతులు వస్తున్నాయి అనమాట ఇప్పుడిప్పుడే. నైట్ అయితే హైదరాబాద్ అయితే మస్తు వర్షం ఉందండి, అసలు ఏ టైంలో వచ్చిందో ఏమో టైం కూడా చూసుకోలేము మేము, కానీ కరెంట్ అయితే పోయింది అనేసి లేచినాం అనమాట. మస్తు గాలి వర్షము, అమ్మ మస్తు పెద్దగా వచ్చింది గాలి అయితే, మా డోర్లు అయితే కొట్టుకుంటున్నాయి అనమాట. నేను డోర్ తీసేసరికి అంత గాలి వచ్చి డోర్ ఒకేసారి కొట్టుకుంది, అందరు లేచారు అనమాట సౌండ్కి. మస్తు వర్షం ఉంది నైట్ అయితే, కానీ పొద్దున్న లేచి చూస్తేనైతే ఇంకా నార్మల్గానే ఉంది అనమాట. నైట్ మాత్రం పెద్ద వర్షం పడ్డది, గాలి దుమ్ము అయితే పెద్దగా వచ్చింది అనమాట. నేను నైట్ బట్టలు తీయడం అయితే మర్చిపోయినా, తీయలేదు, ఇంకా ఎండుతే ఉండవు అనేసి, అంటే డ్రై కావట్లేదు కదా వాషింగ్ మిషన్, అందుకనేసి అట్లా ఉంచుతా ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు అట్లా ఉంచుతా, అయితే నైట్ తీయలేదు మర్చిపోయినా, మర్చిపోవడం కాదు ఇక ఎండలేదు అనేసి అట్లనే ఉంచాను అనమాట. పొద్దున్న లేచి చూసేసరికి ఇంకా నైట్ మా మధ్య వాళ్ళు హాల్లో పడుకుంటారు కదా, వర్షం వచ్చేది వాళ్ళకి తెలిసింది అనమాట. వచ్చి బయట ఉన్న బట్టలు తీసి బయట చైర్లో వేసిరు, అప్పటికి అవి తడిసిపోయినాయి, ఆయన కూడా తీసైతే వేసిరు అనమాట. ఇంకా మళ్ళీ నేను పొద్దున లేవగానే బట్టలు అయితే మళ్ళీ ఎండేసిన అనమాట బయట. వర్షం అయితే బాగుంది నైట్, మీ దగ్గర ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది వండిన వంట అయితే అయిపోయింది. వంకాయ రైస్ కూడా అయిపోయింది, ఉడికింది. ఇప్పుడు పాలు ఒకటి తోడు పెట్టుకోవాలి, తోడు పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్ బాయ్.